కోసం బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర పోటీ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే టికెట్ కోసం కేటీఆర్ మిత్రుడు ఎన్ఆర్ఐ భూక్యా నాయక్ బరిలో ఉంటారనే ప్రచారం కొనసాగుతోంది. అయితే రంజాన్ సందర్భంగా ఇరువురు అలైభలైలో పాల్గొనడం ఆసక్తిగా మారింది. ఇదిలా ఉండగా ఈసారి కూడా టికెట్ తనకేనని ఎమ్మెల్యే రేఖా నాయక్ కుండబద్దలు కొట్టారు. దీంతో రేఖా నాయక్ వ్యాఖ్యలకు కంగు తిన్న భూక్యా నాయక్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు పార్టీ ఒకటే ఉంది, ఖచ్చితంగా నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉంటా, ఆయన ఇంకా వేరే దానికి పోతాడు. నాకు అక్కడ అనేది డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు పార్టీ ఒకటే ఉంది, ఖచ్చితంగా నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉంటా, ఆయన ఇంకా వేరే దానికి పోతాడు. నాకు డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు పార్టీ ఒకటే ఉంది, ఖచ్చితంగా నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉంటా, ఆయన ఇంకా వేరే దానికి పోతాడు. నాకు అక్కడ అనేది డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు పార్టీ ఒకటే ఉంది, ఖచ్చితంగా నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉంటా, ఆయన ఇంకా వేరే దానికి పోతాడు. నాకు